de Turra. Toda la sala puso en motura. Raya, 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 tigre Turra. Toda la sala puso en motura. Hi, hello, namaste, sasrikaal, salam, walaikum. రే సూపర్ ఉందా నా కిరాకుంది వేసావా బిస్కెట్? కానీ విచిత్రం ఏంటంటారా, నువ్వు వేసింది అది బిస్కెట్ అని తెలిసినా వినడానికి సమ్మగా ఉంటుంది. అదే బిస్కెట్ల మహిమ. అన్నా నీ హెయిర్ సూపర్ అన్నా. అన్నా నీ చేయికి టాటో సూపర్. అరే అరే, వాడు మైదా పిండి కలిపాడు, ఈడేమో స్టవ్ లో పెట్టాడు. నువ్వు క్రీమ్ రష్ క్రీమ్ రష్. ఇప్పుడు ఈ బిస్కెట్లు అనేవి ఇప్పటివి కాదు, ఇప్పుడు రావణ కాలం నుంచి ఉన్నాయి బిస్కెట్లు. ఆ కాలంలో రాజులు కూడా బిస్కెట్లు వేపించుకునేవారా, అందుకే డబ్బులు ఇచ్చి మరి కౌలను కూర్చోబెట్టేవాళ్ళు. రాజాది రాజా, రాజా మార్తా అంట, రాజా గంభీర అంటాడు, చూడడానికి బక్కగా ఉంటాడు. గోల్డ్ బిస్కెట్ కి పడని అమ్మాయిలు ఉంటారు, కానీ క్రీమ్ బిస్కెట్ కి పడని అమ్మాయిలు అంటూ ఉండరు రా ఈ ప్రపంచంలో. కావాలంటే చూడు, ఎగ్జాంపుల్ చూపిస్తాను. నువ్వులే ఎందుకు ఇంత అందంగా ఉంటావు నువ్వు? బయటికి వేరే ఎక్స్ప్రెషన్ ఇస్తుంది, కానీ లోపల అక్కడే మొత్తం. గుండెలు దోచుకోవడం నేరమే అయితే నీకు ఉరిశిక్షేస్తా. నీకన్నాను నీకన్నాను. ఈ ప్రపంచంలో రా పెళ్లి కాని వాళ్ళు పొద్దున బిస్కెట్లు వేస్తారు, పెళ్లి అయిన వాళ్ళు రాత్రి పూట బిస్కెట్లు వేస్తారు. పెళ్లి కాని వాళ్ళు రాత్రి పూట బిస్కెట్ వేస్తారు సందర్భాన్ని బట్టి. ఓ రోజు భర్త టీవీ చూస్తుంటే అమృతం కోసం రాక్షసులు చిలిపించారు కదా కొండని, ఆ సీన్ వస్తుంది. భర్త అడిగాడనమాట, ఏంటి ఏం జరుగుతుంది అని. అమృతం కోసం కష్టపడుతున్నారండి వాళ్ళు అని. దానికి అంతెందుకే, నీ చేత్తో వంటి వండించుకోవచ్చుగా అయిపోయేది అని. వీరంత వేసాడు కదా, భార్య తక్కువ తిందా? భర్త ఏమడిగాడు తెలుసా, ఏంటి ఇంకా ఏసీ వేయలేదు అంటే, మీ మనసు కంటే చల్లమైందా అండి ఏసీ అందంట. జీవితంలో మీకు ఒకటి చెప్తా, లాస్ట్ అండ్ ఫైనల్ గుర్తుపెట్టుకోండి, బిస్కెట్ రక్షతి రక్షిత. మనం బిస్కెట్లను రక్షిస్తే బిస్కెట్లు మనల్ని రక్షిస్తాయి. బిస్కెట్ని మీరు చాలాసార్లు చూసి ఉండొచ్చు, కానీ బిస్కెట్ని తలకాయి కాళ్ళు చేతులు ఇలాంటివి ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? లెట్స్ కాల్ బిస్కెట్. నేను చెప్పలే బిస్కెట్ కాళ్ళు చేతులు వస్తే ఇట్లానే ఉంటుందని. వాళ్ళకి ముందే చెప్పే ఇది బిస్కెట్ల రాజ్యం అని. ఏమన్నా కావాలే నీకు? నాకు ఒక కోరిక ఉంది బావా, ఎప్పటికీ తీరట్లేదు, బాధలో ఉన్నా. ఏమైంది బాధ ఏంటో చెప్పే. నేను నీకు గత కొన్ని ఎపిసోడ్ల క్రితం జరిగినటువంటి ఎపిసోడ్లనే చెప్పా, నీకు అమ్మాయిలు పడరు రా అని. నాకు పడతారు. పడరు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, అరగంట నలుగురు అమ్మాయిలు పడేస్తా, నలుగురు అమ్మాయిలు పడేస్తా. సరే బయలుదేర్రా. ముందు నువ్వు దాటావరా కాంపౌండ్ వాళ్ళు, కాంపౌండ్ వాళ్ళు. డౌట్ వచ్చింది అడిగామండి, తప్పేముంది? వాలంటైన్స్ డే ఎందుకు వస్తుందో తెలియదు. పోలీసులను చూసి లవర్స్ పార్క్ లో ఎందుకు పారిపోతారో తెలియదు. ఆరోగ్యంగా ఉన్న యూత్ మెడికల్ షాప్ కి ఎందుకు వెళ్తారో తెలియదు. నేను ఇప్పటికీ తినేటప్పుడు కొంచెం
చేసేటప్పుడు సబ్బులో సగం కూడా పెడుతుంటావా? ప్రతి అమ్మాయికి నేను చెప్పేది ఒక్కటే, కుదిరితే కర్ణించు, వీలైతే ప్రేమించు, కానీ నేను ఒకరు ఉన్నానని గుర్తించు. మాట్లాడేది హైట్ గురించేగా? నేను తగ్గా, మీరు తగ్గితే నాతో వచ్చేయండి, మా బావ కూడా తగ్గిద్దాం. చిన్నపిల్లలు రింగా రింగా రోజేసి ఆడినట్టు చూసావా? అరగంటలో నలుగురు అమ్మాయిల్ని. ఇప్పుడు ఒకటి గుర్తు పెట్టుకో, ఒక తమ్ముడు పిలిస్తే నలుగురు అక్కలేని, 40 మంది అక్కలైనా వస్తారు. కాదా నరేష్ నుండి పవ కోసం ఇంత చేస్తున్నావా? థ్యాంక్ యూ. ఇప్పుడు నా కోసం రాలే మీరు? చంటి కోసం, చంటి కోసం. ఏంట్రా నీ బాధ ఏంటి? బాగుండు నువ్వు ఒక్కడే. వేల సుమగంధముల గాలి అలలా. మీకు తెలిసిన బిస్కెట్ దాని ప్రవర్తన అనే సబ్జెక్ట్ ఏమైనా ఉంటే చెప్పండి రా. దేవుని గుడిలా దేవుడు ఎంత ఫేమసో నా షో నా ఇష్టంలా నువ్వు అంత ఫేమస్ అన్న. ఏ బిస్కెట్ నరేష్ నువ్వు చాలా అందంగా ఉంటావు కానీ మరీ చంటి అంత కాదు. ఆ అమ్మాయి నరేష్ నువ్వు అందంగా ఉంటావు అని అంది, అది బిస్కెట్, చంటి అంత కాదు, అది నిజం. ఇంకా నువ్వు ఇంకా ఇండస్ట్రీకి రాలేదని మహేష్ బాబు ఇంకా హీరోగా ఉండని నా బాయ్ ఫ్రెండ్ కి బిస్కెట్ వేసా, సో దెబ్బకి ఐఫోన్ కొనిచ్చాడు. దాని బిస్కెట్ అంటారు, గ్రనేట్ అంటారు, గ్రనేట్. ఇంకా మమ్మీ నా బర్త్డే రోజు గుడికి వెళ్దు లేరా అంటే, అమ్మ మీరే దేవుళ్ళు మన ఇల్లే గుడి అని చెప్పిన. అప్పుడు నీ హుండీలో ఎంత పడ్డే? హుండి మొత్తం నిండిపోయిందన్న. గర్ల్ ఫ్రెండ్ ని సినిమా కోదామంటే ఇంట్లోనే ఉండి గుడికి పోయినని చెప్తుంది. ఏంటి మనం మాట్లాడుతున్నది ఏంటి, నువ్వు మాట్లాడుతుంది ఏంటి? మ్యాథ్స్ లో ఫిజిక్స్ రాసినట్టు ఏంది అది? బిస్కెట్ అన్న. బిస్కెటా? నీ బొందరా, నీ బొందరా. ఇంకా ఎగ్జామ్ ఎందుకు రాలేవారు అంటే నైట్ మొత్తం చదువుకున్నా సార్ అని చెప్పిన మా సార్కి. ఇంకా ఒక అందమైన అమ్మాయి రోడ్డు మీద నడుచుకుంటే ఎంత దీనికి బిస్కెట్ వేద్దామని మీ ఫాదర్ ఏమన్నా నాటు బాంబులు తయారు చేశాడా అని అడిగిన. ఎందుకన్నా అంటే నీలాంటి అన్న బాంబుని కన్నాడు కదా, అందుకోసం ఒక బిస్కెట్ వేసిన. చెట్టు పచ్చగా ఏందేం రా అంటే పులచొక్క కాదా, వాడిపోకుండా నీళ్ళు చల్లుకున్నారా అని చెప్తాను. అరే నీ కమెంట్ బాగుంది కాంట్రా, దీనికి బిస్కెట్ అనే సబ్జెక్ట్ ఏమైనా సంబంధం ఆరా? చాక్లెట్ కోసం ఏదైనా చెప్తారా నువ్వు? బర్త్డే రోజు మన కాలేజీకి పోతే ఒక అమ్మాయి వచ్చి గుడి కోకుండా ఇక్కడ ఎందుకు వచ్చినావు అంటే ఇక్కడనే మంచి దేవతలు ఉన్నారని బిస్కెట్ వేస్తాం, బిస్కెట్ వేస్తాం. ఇంకెవరు చెప్పమ్మా? హిందీలో కపిల్ శర్మ, తెలుగులో చెంటి అన్న. హాయ్ నరేష్ బావా. హత్తిందో రే బిస్కెట్ వేసింది కదరా, చాక్లెట్ వేయచ్చుగా? చాక్లెట్ వేసి నా గుండెను కూడా వేసిస్తా. ఒక రోజు నేను మా బాయ్ ఫ్రెండ్ సినిమాకి వెళ్దాం అనుకున్నాం కానీ నాకు లేట్ అయింది. ఎందుకు లేట్ అయిందంటే నీ కోసం గుడికి వెళ్ళి పూజ చేపించడానికి వెళ్ళినా అని చెప్పి. ఇప్పుడే నన్ను బావా అన్నావు, మగాళ్ళు దేశముద్రులు అందుకే ఆడళ్ళు మహాముద్రులు. మీరు ముదిరిపోయారు కాబట్టి మీ ఖాళీ ఎందుకు ఉండడం అని మేము ముదిరాం. ఏం కాదు, మీరు ముదిరాకనే మేము ముదిరాం. ఏ
ఏదో చెప్పిందిరా. చంటి బావ కోసమే కదా. ఇంకెవరు చెప్పమ్మా? నరేష్ ఏమున్నావు నువ్వు? నీ డ్రెస్సింగ్ స్టైల్ కి రాక అసలు ఇదే పెద్ద బిస్కెట్. నీ లిప్స్, నీ ఐస్ ఎంత బాగున్నాయంటే ఇది చాక్లెట్. హాయ్ చంటి, నా బాయ్ ఫ్రెండ్ నన్ను ఊకే నువ్వు అనుష్కలా ఉన్నావు అనుష్కలా ఉన్నావు అంటే అదే. ఏది 06 సినిమాలోనా? ఇంకా గర్ల్ ఫ్రెండ్స్ కి 2 అవర్స్ నుంచి కాల్ చేస్తూనే ఉన్నా కంటిన్యూగా బిజీ. అవును, వాళ్ళ అమ్మతోటో వాళ్ళ నాన్నతోటో మాట్లాడతానని నీతో చెప్పింది. ఎగ్జాక్ట్లీ అన్న, ఇదే ఆన్సర్ వచ్చింది. తర్వాత తనే కాల్ చేసి ఏమైంది ఇంత బిజీ వస్తుందా నేను అడిగితే, లేదు బేబీ మమ్మీ కాల్ చేసింది బేబీ అని పెద్ద బిస్కెట్ ఇచ్చింది. అయినా కూడా ఆ బిస్కెట్ లేచిన ఇంకా సొల్లు గార్చుకుంటూ మాట్లాడే చూడు నువ్వు. హాయ్ చంటి బావా. నేను ఒక డైలాగ్ చెప్తాను. నింద దుస్ర కల్మి అర్ధ బుస్ర కోయికి నిం బుర్న మోహినోజు ఉక్కువే ఉన్ కస్తా మెను పిజ్ర చుక్కువే మిన్ బహత్ జరత్ రమ్మాయిష్ మిత్ మెన్సే ఇన్కిన్ మహత్ కి చువాస్ రత్న కరాచుహర్. నాకు నువ్వు చెప్పిన దానిలో మిరిండా కరాచీ బేకరీ, కరాచీ బేకరీ. ఇంకా నరేష్ బావా, నీకు కవిత. మంచు ఎండ ఆనందం, ఎండకి వాన ఆనందం, మన ఇద్దరం కలిసే వీళ్ళకి ఆనందం. ఇంకా మొదలు పెడదామా మన ప్రేమ బంధం? చెంటి, నేను నీకు ఒకటి అడగాల. పెళ్లికి ముందు నువ్వు అంతే గ్లామర్ గున్నావు, పెళ్లి తర్వాత కూడా అంతే గ్లామర్ గున్నావు. నీ గ్లామర్ యొక్క సీక్రెట్ నాకు చెప్పవా? పెళ్లికి ముందు పెళ్లి తర్వాత అదే గ్లామర్ మెయింటైన్ చేయడం కారణం మా ఆవిడ. ఇంకా లేట్ నైట్ డాడీకి అమ్మాయితో దొరికితే ఏంద్రా ఇది అంటే కమెంట్ స్టడీస్ నానా అని చెప్పి ఆయన అడిగింది. అదే కంబైండ్ గా ఏ స్టడీస్ అని. నేను ఫెయిల్ అయిన సబ్జెక్ట్ అన్న. నువ్వు ఫెయిల్ అవుతావా? అవును, ఆ సబ్జెక్ట్ లో. ఆ సబ్జెక్ట్ లో నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. దాని పేరు నా పాట. నేను ఇక్కడ పాడే పాటని నేను ఎలా అయితే పాడతానో అలానే పాడాలి. ఓకే రామకృష్ణ దా. పాట ఏంటంటే జుంకు చిక్కుం జుంకు చిక్కుం జుంకు చిక్కుం జుంకు చిక్కుం భీమవరం బుల్లోడా పాలు కావాలా మురి పాలు కావాలా జుంకు చిక్కుం జుంకు చిక్కుం. నరసపురం నరసమ్మ నైసు గుందమ్మ నీ చక్కెర చుమ్మ పచ్చి పాల మీగడ జుంకు చిక్కుం జుంకు చిక్కుం. అచ్చ తెలుగు ఆవడ జుంకు చిక్కుం జుంకు చిక్కుం జుంకు చిక్కుం మిస్ అవుద్రు జుంకు చిక్కుం మిస్ అవుద్రు. పెదవుల్లోనే దాచావమ్ము జుంకు చికుం జుంకు చికుం భీమవరం బుల్లోడా పాలు కావాలా మురి పాలు కావాలా జుంకు చికుం జుంకు చికుం. మంత్రాలు చదువుతున్నావురా, మంత్రాలు చదువుతున్నావురా. పర్ఫెక్ట్ గా పాడి ఇప్పుడు. రెడీ, 1 2 3 స్టార్ట్. జుంకు చికుం జుంకు చికుం జుంకు చికుం జుంకు చికుం భీమవరం బుల్లోడా పాలు కావాలా మురి పాలు కావాలా. పాడు. జుంకు చికుం జుంకు చికుం జుంకు చికుం నరసపురం నరసమ్మ నైసుగుందమ్మ నీ చక్కెర జుమ్మ జుంకు చికుం జుంకు చికుం జుంకు చికుం. పచ్చి పాల మీగడ జుంకు చికుం జుంకు చికుం అచ్చ తెలుగు ఆవడ జుంకు చికుం జుంకు చికుం పెదవుల్లోనే బాణా. రెడీ స్టార్ట్. జుంకు చుకుం జుంకు చుకుం జుంకు చుకుం భీమవరం బుల్లోడ పాలు కావాలా. కాదు, ట్రైన్ ఫాస్ట్ గా స్టార్ట్ అయ్యి స్టేషన్ దగ్గర అయిపోయినట్టు ఏంది అది? రెడీ స్టార్ట్. జుంకు చుకుం జుంకు చుకుం భీమవరం బుల్లోడ పాలు కావాలా మురు పాలు కావాలా. పోదా పోదా.
పాడు నువ్వు పాట పాడాలే, ఇక్కడికి బయటికి పోవాలి. జుమ్కు చుకుం జుమ్కు చుకుం జుమ్కు చుకుం భీమవరం బుల్లోడ పాలు కావాలా మరో. సరే కానీ ఏమో గుర్తుకులేదు. గుర్తుకులేదా ఏంటి? అది ఒక్కటి పాడడానికి ఇక్కడ దాకా వచ్చావు నువ్వు. ఇంకెవరు పడతారా? రెడీ స్టార్ట్. జుంకు 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 ఏం స్టార్టింగ్ లో జింక నవ్వొస్తుంది. సరే నా ఫేస్ చూస్తే నవ్వొస్తుందంట. సరే ఆ రెడీ. జుంకు చుకుం జుంకు చుకుం జుంకు చుకుం భీమవరం బుల్లోడ పాలు కావాలా మురి పాలు కావాలా. జుంకు చుకుం జుంకు చుకుం జుంకు చుకుం. ఎందుకు నవ్వావు? నీ బ్యాగ్ చూసి బ్యాగ్ చూసి. భీమవరం బుల్లోడ పాలు కావాలా మురి పాలు కావాలా. జుంక చుకుం జుంక చుకుం నర్సపురం నర్సమ్మ నైసుకుందమ్మ నీ చక్కెర చుమ్మా. జుంక చుకుం జుంక చుకుం జుంక చుకుం పచ్చిపాలెం పచ్చిపాలెం. ఇన్నిసార్లు జుంకు చుకులు మేము భరించలేం కానీ నువ్వు బయలుదేరు. నెక్స్ట్ రౌండ్ గెలిపోతున్నా, దాని పేరు నా స్కిట్టు. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు కణకణలాడే ఆ కళ్ళు కురిపించాయ కన్నీళ్ళు. మా నాన్న కత్తికి కక్కుర్తి పడి దీంతో పెళ్లి చేశాడు. మా తాత ఆశపడ్డాడని దీన్ని చూపించా. రోజు ఒక్కనే లేపేవాడిని. ఆ రోజు ఏంటో నలుగురు లేపారు నలుగురు లేపారు. మా ఇంటికి పాలోడు వస్తే చిన్నప్పుడు తాగిన వాడు ఉగ్గు పాలతో సగా దీని ముఖం చూడగానే కక్కుకున్నాడు కక్కుకున్నాడు. మున్సిపాలిటీ వాళ్ళు మా ఇంటికి వస్తే ఇది చెత్త అనుకొని తీసుకొని వెళ్ళిపోయారు. 2 కిలోమీటర్లు పరిగెత్తి నా భార్య అని చెప్పుకొని తీసుకొచ్చా. కొత్తగా వచ్చారంటండి. మూడో వ్యక్తిని మొఖాన్ని చూడకూడదు. ముసుగు కప్పేయ్. తప్పదా? తప్పదు. ముసుగు కప్పేయమన్నాడంటే ఫిగర్ ఎదిరిపోయేటట్టుంది. హలో సార్. ఏంటి? మీ పక్కింట్లో కొత్తగా దిగా. అయితే నన్ను ఏం చేయమంటావు? పర్మిషన్ ఏమైనా కావాలా? పర్మిషన్ ఏమైనా కావాలా? ఏదో పక్కింట్లో ఉంటారు కదా, పరిచయం చేసుకుందామని వచ్చాను. చెప్పు ఏంటి? ఓ గ్లాస్ నీళ్ళు ఇప్పియాను సార్ మీ ఆవిడ చేతుల మీద. నంది అవ్వడా ఆస్కర్ అవ్వడా దాని చేతుల మీద ఇప్పియాను. ఏమండి? మురికి నీళ్ళు పడతా? ఏంటండి అలా అంటున్నారు? నీ చేత్తో ఇస్తే మురికి నీళ్ళు అవుతాయిదా? ఇచ్చాయి ఇంకా సిగ్గు ఒకటి స్లో మోషన్ లో. కింద పడుకోండి కింద పడుకోండి. ఎందుకు సార్? బానే ఉంటుందిగా. ప్రతి ఒక్కడు మా ఆడ ముఖం చూడాలని. ఏంటండి మీరు చూడరు చూసేవాళ్ళు చూడండి. మీరు వెళ్ళమంటారండి? సార్ మీ ఇంట్లో కరెంట్ ఉందా? సార్ ఇంట్లో మాత్రమే ఉందండి. చెప్పు చెప్పు. నా ఇంట్లో కరెంట్ లేదు ఇంట్లో మాత్రమే ఉందని చెప్పు.
అదేంటి సార్ కరెంట్ ఉంటా అంటే మరి మరి అట్లా బిహేవ్ చేస్తున్నారు. అది మీ ఆమె చెప్పని నచ్చుకో సార్. క్యాండిల్ ఉందా సార్ పోనీ ఎవరిది సార్ నాదెందుకు పోతుందండి? లైటర్ ఉందా సార్? లైటర్ లైటర్ అగ్గి పెట్టే ఫైర్ స్టేషన్ గ్యాస్ స్టవ్ మా ఆవిడ ఏంటండి? ఎలా అయినా సరే ఈ రోజు ఆవిడ మొహం చూడాల్సిందే. హలో సార్, ఓటర్ ఐడి కార్డు నుంచి వచ్చాము. మీ ఆవిడని ఒకసారి పిలిస్తే ఆవిడ మొహం ఫోటో తీసుకుని ఓటర్ ఐడి కార్డు ఇచ్చేసి వెళ్తాం. ఓటర్ ఐడి ఒకరి ఫోటో తెలుసా నీకు? పోనీ ఆధార్ కార్డు తీసుకుని ఫోటో వస్తుంది. రేషన్ కార్డుకి వచ్చినా అని చెప్పు, నమ్మేటట్టు ఉండాలా. ఒకసారి చూపించండి. సెకండ్ ఇలా తీసి మూసే అంతే. చూపిమంటారండి? తీసిందా? అదే సార్, షట్టర్ స్పీడ్ కన్నా దీని స్పీడ్ ఎక్కువ ఉంది. దీని స్పీడ్ ఎక్కువ ఉంది. ఇంకొకసారి మీరు ఈవిడే నీ బతుకు తగలయ్యా, నీ కృష్ణ మొహవాడ. వాడి కాదు ఫోటో తీస్తాను. ఏమండి ఇప్పుడు ఏం చేద్దామండి? 94 అండి. మన నెక్స్ట్ రౌండ్ వెళ్ళిపోతాం. దాని పేరు నా సెలబ్రిటీ. నా సెలబ్రిటీ నా ఇష్టం రౌండ్ లోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి ఈ రోజు వచ్చిన ఇద్దరు సెలబ్రిటీస్ ఎవరు అంటే, లెట్స్ వెల్కమ్ యాదమ్మ రాజు. యాదమరాజు వెల్కమ్ రా నాశన ఇష్టానికి. ఇప్పటిదాకా నువ్వు చేసిన డాన్స్ రా, బీట్ ఒకలాగా నడుస్తుంటుంది, డాన్స్ ఇంకోలాగా వెళ్తుంది. మనకి బీట్ తో సంబంధం లేదు, మనకు వచ్చింది వేసుకోవాలి అంతే. మన నెక్స్ట్ సెలబ్రిటీ ఎవరు అంటే, లెట్స్ వెల్కమ్ రాజు. ఎవరి షో ఎవరి ఇష్టం? ప్రతి సెలబ్రిటీ తోటి మేము ఒక సిగ్నేచర్ పెట్టుకున్నాం, ఆ సిగ్నేచర్ చెయ్యాలి కాబట్టి నువ్వు చేయరా యాదమ్ రచ్చి. ఓం ఒకసారి చెప్పాను, ఒకసారి ఓమేంద్ర. ఓం మై గాడ్ గాడ్. అటుగానోలు ఇటుగానోలు చేసేలాగా చేసినారా? వాళ్ళని చూసి నేర్చుకుంటా. నేర్చుకొని నువ్వు సెపరేట్ గా చేయాలి మరి. ఓకే రెడీ చలో, 1 2 3 స్టార్ట్. రెడీ? ఓకే. ఓం మై గాడ్ గాడ్. ఓం కాదురా, ఓ మై గాడ్. అన్నా నువ్వు ఇక్కడ పెడితే ఇక్కడ పెట్టమంటావు, ఇక్కడ పెట్టా ఇక్కడ పెట్టమంటావు, ఇక్కడ పెట్టాలనా? సుధాకర్ ఫ్రెండ్ వా నువ్వు? కాదన్న. మరి ఎందుకు నీకు నువ్వే అనుకుంటున్నావు? అన్నా సుధాకర్ భాస్కర్ గురించి మాట్లాడితే నీ ఫ్లోర్ నుండి వెళ్ళిపోతా. వాళ్ళు మన ఇండస్ట్రీకి ఉన్న అద్భుతమైన కమెడియన్స్ రా. అరే నువ్వు వాళ్ళ దగ్గర నుంచి పైకి వచ్చింది. పోయింది. ఏం పోయింది? అరే డాక్టర్ గారు మళ్ళీ పెడతాడు. చెప్పు
నీ ప్రమోషన్ చాలు ఇంకా. ఏయ్ రెడీ, కాళ్ళు వస్తున్నాయా? సిగ్గు లేదు మాట్లాడనీకే. వాళ్ళు ఇక్కడ ఇక్కడ ఒక 2 నిమిషాలు నిలిచిటే కాళ్ళ నొప్పి అంటున్నారు, కానీ అయినా నొప్పి అనకుండా ఇక్కడికి వచ్చి లైట్లు ఎదురుగా తిన్నావో లేదో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో వచ్చి ఎంటర్టైన్ చేస్తున్నావు అంటే ఒక్కసారి చెంటన్నకి నాకు గట్టి కొట్టాలి. ఎందుకంటే నేను ఒక ఆంబోతును కూడా భరిస్తా పక్కన. ఈ ఆంబోతు పరిచయం చేసింది కదా గిట్ట ఇట్ట ఎండి చేపలు తీసి వెనక్కి, ఎండి చేపలు తీసి వెనక్కి. ఏం చేస్తే పోరు బాగా చేస్తారు సింగ్ 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 డాన్స్ తో నా. ఆల్ రైట్, మన రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ రౌండ్ పేరు నా డైలాగ్ నా ఇష్టం. ఏం చేస్తామంటే నేను ఒక డైలాగ్ ఒక పదం చెప్తా, ఆ పదాన్ని నువ్వు చెప్పే డైలాగ్ లో యాడ్ చేసి చెప్పాలి ఇద్దరికి. ఓకే, ఫస్ట్ వర్డ్ సిగ్గు రవి. ఎవడు కొడితే సిగ్గు పోయి మైండ్ దిమ్మ తిరుగుతుందో వాడే పండుగడు. శ్రీముఖి. చూడప్ప సిద్ధప్ప, నేను శ్రీముఖి లాంటి ఆడ ఉంటా ఈడ ఉంటా. గడ్డం రాదా తర్వాత. చూడప్ప సిద్ధప్ప, నేను శ్రీముఖి లాంటి. ఇంకేంది ఏమో ఉంటుందానా? అక్క మేకప్ వేసుకుంటే నేను వేసుకోను, అంతే తేడా. మిగతా అంతా సేమ్ టు సేమ్. అంటే శ్రీముఖికి కూడా గడ్డం ఉంటుంది అంట. ఉంటదా? ఉంటదా? చూడు ఉంటదా? నేను ఎప్పుడు చూడలే. ఉండొచ్చేమో, దగ్గర నుంచి చూడలే. నెక్స్ట్ పదం ముద్దు. ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, ముద్దు పెట్టావా లేదా? సరే పిచ్చి. పిచ్చిని పిచ్చిగా ప్రేమించే పిచ్చి, నాకై పిచ్చిగా పిచ్చిగా ప్రేమించే పిచ్చి. నీకు తొందరలో తగ్గిపోను పిచ్చి. నీకొచ్చేది మైకం. రే, నా కొంచెం మైకం ఉంది కానీ దానికి కూడా లెక్కుంది. నీకు డైలాగులు వద్దులే గానీ పాట పాడరా లాస్ట్ అండ్ ఫైనల్. ఏ పాటలు బాగా పాడతాడు. సేమ్ పాట మా వాళ్ళు ఆల్రెడీ పాడారు. భీమవరం బుల్లో డా పాలు కావాలా, మురి పాలు కావాలా, నరసపురం నరసమ్మ నైసు గుందమ్మ నీ చక్కని చుమ్మా, భీమవరం బుల్లో డా పాలు కావాలా, మురి పాలు కావాలా, నర్సపురం నైసమ్మ నైసు గుందమ్మ నీ చక్కరి చుమ్మా. ఇప్పుడు యాదమ్మ చచ్చిపోయింది అనుకో, ఇదే పాట చచ్చిపోయిందని బాధతో ఏడ్చుకుంటూ పాడరా. భీమవరం బుల్లమ్మ పాలు కావాలా, మురి పాలు కావాలా, జింకు చికుం జింకు చికుం. అది బతికి లేసొస్తారా ఇట్లా వాడితే? నెక్స్ట్ లోకి వెళ్ళిపోదాం. దాని పేరు నా బొమ్మ. నా బొమ్మ నా ఇష్టం లోకి వచ్చేసాం కాబట్టి మీ ఇద్దరు ఎవరో ఒకళ్ళు బొమ్మ గీయాలి. ఓకే, ఇంకోటి పోజ్ ఇవ్వాలి. పోజ్ నువ్వు ఇచ్చే నేను తిప్పుతాను. రైట్, పోజ్ ఇక్కడ ఇవ్వమ్మా రవి. ఇప్పుడు రైట్ పోజ్ మొత్తం చూసుకో క్లియర్ గా. నువ్వు మొత్తం చూసుకో, కారు ఎట్టుంది, చెయ్యి ఎట్టుంది, రెండు చేతులు. రైట్, ఇప్పుడు ఇది పెట్టుకోమ్మా. ఇక్కడి నుంచి స్టార్ట్ చేయి, ఇక్కడిది ఎండ్, పేపర్ ఎండ్. ఇప్పుడు వాడి బొమ్మ గీసేయి మొత్తం. ఓకే, అదే పోజ్ కదా. నేను సక్క నుంచి ఉన్నా. ముఖం వచ్చిందా చంటి? ముఖం మీద వస్తుంది. అదేంటది కన్నా? జుట్టు. జుట్టు అది జుట్టా? ఓకే, అసలు లేదా? అక్కడే కరెక్ట్ ఉంది. ముక్కు ముక్కు ఏడుంది? ముక్కు కొంచెం కింద కిందకి. ఇదా చీలక పిల్లని చీలింగ్ చీలింగ్ లక్క పిల్ల కాకి చీలింగ్ చీలింగ్ నీ సంజాడ కూర్చుని చీలింగ్ చీలింగ్. ఇది చెంటి చెయ్యి ఎక్కడ ఉంది? చెయ్యి ఎక్కడ ఉంది? అక్కడే అక్కడే ఉంది. ఎండ్ అది.
ఐడి ఉంది కదా నరేష్, ఇప్పుడు స్టూడెంట్స్ ని దించుతా చూడు. ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు కదా, మధ్యలో గ్యాప్ ఉంది కదా, అది ర్యాంప్. నేను డాన్స్ చేసిన ర్యాంప్ బా, నేను దించుతున్నా. నరేష్ నరేష్ ఏడున్నాడు ఏడునా. ఒక్కసారి నువ్వు నీ అద్దాలు తీసేసి యాదమరాజు బొమ్మను చూడు. నా బొమ్మనా, నన్ను కాదు. ఏంది అది, ఏం గీసావు? నాకైతే ఒక్కటి బాగా నచ్చిందబ్బా, నా ఓము నా చెంటి కరెక్ట్ వచ్చారు. దట్ వాజ్ బ్యూటిఫుల్ ఆర్ట్ బై రవి. ఇప్పుడు ఇంకో టాస్క్, అది యాదమరాజుకి ఇద్దాం. నువ్వు మేకప్ వేయాలరా అంతే. ఓకే ఓకేనా? ఒక స్టూడెంట్ కి పిలిచి ఏ స్టూడెంట్ సెలెక్ట్ చేసుకుంటావు, ఆ రెడీ సెట్ ఉండి రమ్మని. ఓకే దా. ఇగోరా మేకప్ బాక్స్, ఓకేనా? మేకప్ కాకపోతే ఎట్లా వేయాలంటే ఇది కళ్ళ కళ్ళు పెట్టుకుని వేయాలి. కళ్ళకి లైనర్లు లిప్స్టిక్లతో సహాయ. వేసిన మేకప్ ఒకసారి చూడడానికి. ఇప్పుడు మేకప్ వేసిన అందమైన అమ్మాయి అండ్ మా హీరో ఇద్దరు కలిసి ఒక రొమాంటిక్ పార్ట్ మీద డాన్స్ చేస్తారు. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోతాం. దాని పేరు నా గోలా నా ఇష్టం. వీడు బాగా మొహమాట ఉన్న హీరోయిన్, ఓకే? వీడేమో హీరో, నువ్వు డైరెక్టర్. వీళ్ళిద్దరికి రొమాంటిక్ సాంగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, ఇది కాన్సెప్ట్. హలో సార్. హలో సార్. సార్ అది నిన్న చెప్పినా కదా సార్, ఒక రొమాంటిక్ సీన్ అంటే అప్పుడే పెళ్ళి అయిపోయింది. ఏం చెప్తావు? అదే పెళ్ళి అయిపోయింది అంటే నిన్న చెప్తే ఇవాళ చెప్పవా? అంటే పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయింది, సినిమాలు అయిపోయింది సార్, సినిమాలు అయిపోయింది సార్. నేను చెప్పాను కదా డైరెక్టర్, అదే ఇప్పుడు పెళ్ళి అయిపోయి అమ్మాయి దగ్గర హీరో నచ్చుకుంటారా సార్? ఈ నుంచి మీరు కింద పడితే వేరే హీరోయిన్ వెతుకోవాలి. సో హీరోయిన్ కి దగ్గర అవ్వడానికి ట్రై చేస్తున్నారు సార్. మీ ఇద్దరికి పెళ్లి అయిపోయింది కానీ హీరోయిన్ మిమ్మల్ని ద్వేషించుకుంటుంది, కానీ మీరు అచ్చుకు బుచ్చుకు లాడి దగ్గర చేసుకోవాలి, రైట్ సార్? ఒరే నీకు అబ్బాయికి అమ్మాయికి తేడా తెలీదురా, నువ్వు హీరో నారా అని ఆ డైలాగ్ ఉంటది సార్, అది మనం కసిగా చెప్తాం. ఓకే సార్, రెడీ యాక్షన్ సార్. అమ్మా దగ్గర ఉండాలి కదమ్మా. రెడీ రెడీ సార్, యాక్షన్. నీకు మీకు సక్కగా చేస్తామని చెప్పి సార్, అది కొంచెం రొమాంటిక్ సార్, కొంచెం రొమాంటిక్ సార్, కొంచెం స్టైల్ గా, స్టైల్ గా రొమాంటిక్. తాగుబోతు కాదే నువ్వు, తాగుబోతు కాదు, స్టైల్ గా. ఎంత స్టైల్ గా సరే, ఆ పైల్ స్టార్ గుర్తింపే పైల్స్ అంటే నువ్వు ఉన్నాక నాకు పైల్స్ వస్తుందా అని మీ డైలాగ్ తర్వాత. రెడీ యాక్షన్. సూపర్ సార్, రెడీ డైలాగ్. రొమాంటిక్ ట్రైన్ లో బిచ్చబడుకుంటున్నావా, రొమాంటిక్ సీన్ చేస్తున్నావా, సీన్ చేస్తున్నావా? సారీ సార్. అరే రొమాంటిక్ సీన్ కొంచెం రొమాంటిక్. ఓకే రెండు సార్, వెరీ గుడ్, రెడీ రెడీ. హీరోయిన్ నా పెదాలు ఎక్కడ
వచ్చి డైపర్ అడుగుతుంది సార్. ఆడు అది రొమాంటిక్ అడగండి సార్. ఇదంతా వదిలేయండి సార్. ఆ క్లైమాక్స్ ఏదైతే ఉందో జేపిచ్చేసేయండి, అయిపోతుంది. సార్ ప్రొడ్యూసర్ గారి కోపం వస్తుంది. లాస్ట్ కి ఏం లేదు సార్, మీరు వచ్చి ఇంకా నువ్వు నా చేతులు అయిపోయావి అని మీద పడి అద్దె కోపం సార్. అడే అద్దే అద్దె సార్. ఎక్కడ కూడా అబ్బాయి చేయాలి సార్, అమ్మాయి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంటే లేదు మా వాడికి అది పర్ఫెక్ట్. అది ఒకటే సీన్ అయిపోయి హీరోయిన్ దూకి చచ్చిపోయింది అనమాట. దాని దగ్గరికి వెళ్ళి ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు అన్న దానికి ఇమోషనల్ గా పండించాలి. చచ్చిపోతుంది సార్. రెడీ యాక్షన్ మూడ్. మీ పర్ఫార్మెన్స్ తో చచ్చిన శవాన్ని కూడా లేపారు సార్. ఇక్కడికెళ్ళి దూకండి, దాని మీద చచ్చి ఊరుకుంటుంది. నన్ను బతికించిన దేవుడివే. అది సీన్ నచ్చే ఉంటుంది సార్. మనం లాస్ట్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోతాం. దాని పేరు నా డాన్స్. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇద్దరు స్టూడెంట్స్ ని పిలిచి ఇక్కడ డాన్స్ చేపిస్తా. వాళ్ళు స్టాప్ అయినప్పుడు స్టాప్ అయిపోతారు, వాళ్ళని నవ్వించాలి. ఆల్రైట్, ఎవరు వస్తారా డాన్స్ చేయడానికి? రెడీ 3 2 1 సాంగ్. రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదో. ఏం నవ్వుతున్నా పైగా పట్టిందా గట్ల నుంచి? అస్సలు నవ్వకరా, అస్సలు నవ్వకరా. ఆల్రైట్ 3 2 1 సాంగ్. రత్తాలు రత్తాలు పోసూసి రత్తాలు నిన్ను చూస్తే నలవల మంతైనా చక్క బత్తాలు. రత్తాలు రత్తాలు పోసూసి రత్తాలు నిన్ను చూస్తే ఎక్కేస్తుంది మనసే వేలు పట్టాలు. ఒకడు వెనకాల ఒకడు ఏం చేసుకుంటారా? చేజుడు ఏదో వచ్చింది ఇజ్జత్ లేకుండా. అసలు నవ్వవాను ఫిక్సా, జీవితం అంతా నీకు రుణపడి ఉంటారా? నాకు ఓడిపోవడం నచ్చదురా, నవ్వురా ఒక్కసారి. నవ్వుతున్నాడు నువ్వు. నవ్వకపోతే శ్రీముఖి వచ్చి నీ చేతికి రాఖీ కడతదరా. ఆల్రైట్ లాస్ట్ సాంగ్. 1 2 3 సాంగ్. ఇదన్నిటి ఒకటే స్టెప్, అది ఒకటే స్టెప్. రే యాదే నవ్వించమే. ఏ నవ్వుతున్నా? జోక్ చెప్పరా, జోక్ చెప్పరా. నా జోక్ నవ్వడానా? నువ్వు నవ్వుతే నేను తమ్మన్న దగ్గరికి తీసుకెళ్తారా? ఒరే చెంటి మీద ప్రామిస్ చేసి చెప్తున్నా, చెంటి మీద ప్రామిస్ చేసి నవ్వుతే నేను తమ్మన్న. సిగ్గు లేదురా నువ్వు, నా షోకి వచ్చి నా షో నా మీద ప్రామిస్ చేస్తే నవ్వుతావు? పోదలు బా. ఆల్రైట్, ఈ ఎపిసోడ్ లో అదిరిపోయే సెలబ్రిటీలు అదిరిపోయే పర్ఫార్మెన్స్ల తోటి మీ అందరినీ అదరగొట్టేశారు కాబట్టి మళ్ళీ వచ్చే వారం ఇంకో అదిరిపోయే సెలబ్రిటీస్ తో, అదిరిపోయే స్టూడెంట్స్ తో, అదిరిపోయే రౌండ్స్ తో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ, వి ఆల్ లవ్ యూ.
ఏంట్రా ఈ గెటప్ ఏంట్రా? పెళ్లి కొడుకు పోవా. తోడు పెళ్లి కొడుకు ఏజ్ రాని, ఇది ఇప్పుడు పెళ్లి కొడుకు ఏంట్రా? ప్రేమించి పెళ్లి చేసుకుని అవ్వట్లేదు బావా, అందుకే పెళ్లి చేసుకుని ప్రేమిద్దామని డిసైడ్ అయిపోయినా. ఎవరిని పెళ్లి చేసుకుంటావు? ఇందులో ఒక అమ్మాయి. ఒక్కరు కాదు ఇద్దరు కాదు, 100 మంది అమ్మాయిలు ఒకేసారి చూస్తా. నిన్ను లేపేసి ఎంత ప్రేమ. లెట్స్ వెల్కమ్ సాత్విక్ అండ్ దర్శిని. చెప్పులు వేసుకుని రావాల్సింది, నువ్వు స్టూల్ వేసుకుని వచ్చేవేంటి? అంటే మామకి మించి ఉండాలని. వీళ్ళు కూడా నేర్చుకున్నారా పంచులు? నువ్వు పక్కనుండగా నన్ను ఎదిరించే వాళ్ళు ఇంకా పుట్టలేదు మామా. నువ్వు డైలాగ్ చెప్తావు, నువ్వు డైలాగ్ చెప్తావు, ఈ గ్యాప్ లో వాళ్ళు 10 లెక్క పెడతారు. దానికి మించి మీరు నేర్పలేదా వాళ్ళకి? వాళ్ళకి 10 వరకే నేర్పించాను. మీరు నేర్పిస్తే ఓ మై గాడ్ కూడా నేర్చుకున్నారుగా, ఇది కూడా నేర్చుకుంటారేమో. అన్నయ్యకి రావు, వాళ్ళకే నేర్పుతారు. మరినో డైలాగ్ వారు సినిమా డైలాగులే చెప్పాలి. సాత్విక్ నువ్వే చెప్పారా? నువ్వు డైలాగ్ చెప్పు. మాదాపూర్ చౌరస్తా మేకప్ లేకుండా తిరుగుతారా రే? మైదాపిండే మైదాపిండే. ఎప్పుడు వచ్చాం కదన్నయ్య, బుల్లెట్ తిగిందా లేదా? ఏం మాట్లాడుతున్నానా? మైదాపిండే మైదాపిండే. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే చిన్న టాస్క్, వాడు స్కూల్ నుంచి రానని ఏడుస్తున్నాడు, మీరు ఎలాగోలా కన్విన్స్ చేసి వాడిని ఇంటికి తీసుకురావాలి. స్కూల్ బాగుందా? బాగుంది. అమ్మాయిలు బాగున్నారా? బాగున్నారు మమ్మీ. మా తండ్రి మంచి అమ్మాయి. వాళ్ళకి పడ్డారా? నాకు ఎప్పుడో పడ్డారు. తొక్కేసిన తడిపారు, తొక్కేసిన తడిపారు. దావత్ ఉంది, పోదాంరా. నువ్వు ఎట్లాగో తిని ఉంటావు, నాకు మీద వచ్చావు ఎందుకు మమ్మీ? నీకు చెప్పడం మర్చిపోయా, ఇంటి పక్కన కత్తి లాంటి అమ్మాయి దిగింది. కత్తిని నీ ప్రేమించా మమ్మీ, అమ్మాయిలే ప్రేమిస్తా.